మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి చీప్ లిక్కర్లో నీరు కలిపి మద్యాన్ని కల్తీ చేస్తూ వినియోగదారులకు బెల్ట్ షాపులో అమ్ముతున్నారని అమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు మాసైపేటలోని శ్రీనివాస్ గౌడ్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో శ్రీనివాస్ గౌడ్ కల్తీ చేసిన 6 హాఫ్ బాటిల్స్, 7 క్వార్టర్ బాటిల్ స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ గౌడ్ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ రామ్రెడ్డి మీడియాకు తెలిపారు. రామరెడ్డి డిటిఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను. అయితే ఈరోజు మా డిటిఎఫ్ టీంకు మాసాయిపేటలో ఒక శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మద్యం బాటలలో నీళ్లు మిక్స్ చేసి చీప్ లిక్కర్ను ఎక్కువ ధరలో ఉండే లిక్కర్లో కలిపి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు నేను నా సిబ్బందితో కలిసి మాసాయిపేటలో చెరుకు శ్రీనివాస్ గౌడ్ అనే ఇంటి మీద దాడులు చేయడం జరిగింది. ఆ దాడులు చేయడంలో మాకు అక్కడ కేకే విస్కీ అనే చీప్ లిక్కర్ బాటల్ నుండి ఆఫీసర్ చాయిస్ విస్కీ బాటళ్ళలో నింపి దా నింపడమే కాకుండా దానిలో వాటర్ను కలిపి ఆ బాటల్ను ఎక్కువ ధరలకు అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడు. అలా చేయడం నేరం కాబట్టి అతన్ని ఆ లిక్కర్ బాటళ్ళను సీజ్ చేసి ఆ శ్రీనివాస్ గౌడ్ను అరెస్ట్ చేశాము. ఆ లిక్కర్ బాటల్స్ను మరియు ఆ శ్రీనివాస్ గౌడ్ను తగు చర్య నిమిత్తము రామాయంపేట్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది.